అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఆ చీర నాకు నచ్చలేదు. అదేంటి ఇక్కడ ఉన్న చీరలు అన్నింటిలోకి ఈ చీర చాలా బాగుంది కదా, నీకు కూడా చాలా బాగుంటుంది. అవును మేఘనా, నిజమే. బాబు నీకు పెళ్ళైందా? ఇంకా లేదండి. మీ అందరి దీవెనలు నాకుంటే నా పెళ్ళి వెంటనే అయిపోతుందిలేండి. నీ కాబోయే భార్య ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు బాబు. ఎందుకంటే తన కోసం నువ్వు అడగకుండానే మంచి మంచి చీరలు తెచ్చిస్తావు కదా. అడగకుండానే అన్ని ఇచ్చే నేను అడిగితే తన కోసం ఆకాశాన్ని కూడా కిందకి దించి అందిస్తాను. కానీ అర్థం చేసుకోవాలి కదా పిన్ని గారు. నిన్ను ఎవరైనా అర్థం చేసుకుంటారు బాబు, ఏది ఏమైనా సరే. నీ టేస్ట్ మాత్రం సూపర్, నీ సెలక్షనే సెలక్షన్. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పారండి. నా సెలక్షన్ ఎప్పుడు రాంగ్ కాదు. మేఘనా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి అద్దం ముందు ఆ చీర మీద వేసుకొని చూడు వెళ్ళు. వెళ్ళండి. ఆంటీ, అంకుల్ ఏదో పని చెప్పారు, నేను వెళ్ళి చూస్తాను. అలాగే వెళ్ళు బాబు. ఈ చీర ఒక్కటే కాదు మన జంట కూడా. కానీ ఒక్కటే లోపం,
చెప్పి ప్రతి అబద్ధం మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది మీరు కళ్ళు మూసుకున్న మీ కళ్ళ నిండా నేనే నిండిపోయున్నాను మనసులోకి తొంగి చూడండి నేను తప్ప మీకు మరేది కనిపించదు ఇదిగో బాబు ఇవి మేఘనకి పిల్లలకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అడ్రస్ ప్రూఫ్ తీసుకో ఇదిగో ఇవి నితినివి నువ్వు కాస్త శ్రమ తీసుకొని ఎలాగైనా సరే వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చేలా చేయాలి ఈ ఆన్లైన్ వచ్చాక నాలాంటి వాళ్ళకి ఇలాంటివి చేయడం కష్టంగా ఉంది బాబు అయ్యో మీరు ఇంతలా చెప్పాలా అంకుల్ మీరు దాని గురించి మర్చిపోండి పాస్పోర్ట్ సంగతి నేను చూసుకుంటాను చాలా థాంక్స్ బాబు అందరివి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి కదా తెస్తానండి బాబు నితిన్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ దొరికాయి ఇక ఒక్క సర్టిఫికేట్ గనక దొరికిందంటే అన్ని బయట పెట్టేయచ్చు అవి పట్టాలి పట్టేస్తాను వదులుతానా ఇంకో వారంలో పెళ్లి చేస్తారంట ఆ పెళ్ళి అయిపోగాని నేను అమ్మ ఆది ముగ్గురం అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది గురు నువ్వేం దిగులు పడకు నీ స్పైడర్ మ్యాన్ అంతా చూసుకుంటానని చెప్పాడు కదా ఇంకా భయం ఏముంది చెప్పు నీకు తెలుసు కదా స్పైడర్ మనకి ఓటమి అనేది లేనే లేదు ఎవరి దగ్గర తన ఓటమిని అస్సలు ఒప్పుకోడు కానీ మా అమ్మ దగ్గర మాత్రం ఓడిపోతాడు ఇది నిజమే మరి ఇప్పుడు ఏం చేద్దాం మా తాతయ్య మాకొక మాట ఇచ్చాడు నాకు ఆదికి నచ్చినతన్నే మాకు కొత్త డాడీగా తీసుకొస్తానని చెప్పారు కానీ మా అమ్మే ఇదేం అర్థం చేసుకోకుండా మొండి పట్టు పట్టుకొని ఆ నితిన్ అంకుల్ని పెళ్లి చేసుకుంటానని అంటుంది అయితే నువ్వు కూడా మొండిగానే ఉండు మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ అంకుల్ నీకు నచ్చలేదని చెప్పేసి అన్నట్టు నీకు ఏడవడం వచ్చు కదా ఏది ఒకసారి యాక్ట్ చేసి చూపించు మీ తాతయ్య దగ్గర ఏడుస్తూ ఎలా మాట్లాడతావో తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను తాతయ్య నేను అసలు అమెరికాకి వెళ్ళను నేను మీ అందరిని వదిలేళ్ళను ఎందుకయ్యా పిల్లని అలా ఏడిపిస్తున్నావు అది నీకు అర్థం కాదులే కానీ నువ్వు నీ పని చూసుకో ఇదిగో నువ్వు ఇలాగే మీ తాతయ్య దగ్గర మీ అమ్మ దగ్గర ఏడ్చావనుకో నిన్ను ఎవ్వరు అమెరికాకి పంపించరు మీ అమ్మ కూడా నీ మాట కాదందు అప్పుడు ఆ డాక్టర్ ఒక్కడే పెట్టాబేడ సదురుకుని అమెరికా వెళ్ళిపోతాడు మరి దీనికి ఒప్పుకోకపోతే అప్పుడేం చేయాలి అప్పుడు
నిరాహార దీక్ష చేయాలి. దానికి చచ్చినట్టు దారిలోకి వస్తారు. వాళ్ళు ఒప్పుకునేదాకా ఏం తినవు ఏం తాగవు. అమ్మో, ఏమీ తినకుండా తాగకుండా ఉండాలా? దానికి నువ్వేం భయపడకు. ఇటు నేను, అటు మీ అమ్మమ్మ ఎవరికీ తెలియకుండా చాటుగా టైంకి నీకేం తినిపించాలో అవి తినిపించేస్తా కదా. నువ్వేం భయపడకు. అయితే ఓకే. ఓకే. నందు, ఈ డాక్యుమెంట్స్ ఏంటి? ఇది నీకు అర్థం కాదులే. అర్థం కాకపోవడానికి, ఇది కొరియన్ లాంగ్వేజ్ లోనో చైనీస్ లాంగ్వేజ్ లోనో లేదు కదా, ఇంగ్లీష్ లోనే కదా ఉంది. ఇది చూడండి, డాక్టర్ నితిన్ అవసరాల, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటి నందు ఇది? చెప్పాను కదా నీకు అర్థం కాదని. ఇవి ఒక ఫేక్ డాక్టర్కి సంబంధించిన డాక్యుమెంట్స్. ఈ సిటీలో డాక్టరా? సోదాపి ప్రింట్ రావట్లేదు, అదేమైందో చూడు. దీనికి అప్పుడప్పుడు రోగం వస్తుంది, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. దీనికి కూడా నీలాగే కాస్త స్క్రూ లూజ్ అనుకుంటాను. మేఘనా, వచ్చావా? నీ డెసిషన్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కంగ్రాచులేషన్స్. నాకంటే ఫోన్ చేసి చెప్పావు, కానీ ఇక్కడ అందరికీ తెలియదు కదా. నువ్వు పర్మిషన్ ఇస్తే అందరికీ అనౌన్స్ చేస్తాను. అటెన్షన్, అటెన్షన్ ఎవ్రీబడి, మీ అందరికి ఒక అనౌన్స్ చేయబోతున్నాను. అందరు ఇలా రండి. ఇప్పుడు మీ అందరికి ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే, మన మేఘన జాబ్ వదిలేసి వెళ్ళిపోతుంది. అది మనందరికీ చాలా బ్యాడ్ న్యూస్. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, త్వరలోనే మన మేఘన మ్యారేజ్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోతుంది. కంగ్రాట్స్ మేఘన గారు. థాంక్ యూ. చాలా మంచి వార్త చెప్పావమ్మా, చాలా సంతోషం. థాంక్స్ అండి. కంగ్రాట్స్ మేడం. థాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ మ్యామ్. థాంక్స్. ఇది పెళ్ళిళ్ళ సీజనా ఏంటి? వరుస పెట్టి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. అన్ని పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగాయి? ఇదిగో మన నందు సార్కి పెళ్లి సెటిల్ అయింది. ఇటు చూస్తే మేఘనాకు కూడా పెళ్లి సెట్ అయింది. నెక్స్ట్ నీదేనేమో. అయ్యో, ప్రతిమ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నారే. ఇప్పుడు నేను ఇవిడికి ఏం సమాధానం చెప్పాలి? హలో. నమస్తే వదిన గారు. నమస్తే నమస్తే.
ఎలా ఉన్నారు ప్రతిమ ఎలా ఉంది అందరం బాగున్నామండి మీరంతా ఎలా ఉన్నారు ఆ బానే ఉన్నావు అదేనండి పెళ్లి సంబంధం గురించి చెప్తాను అన్నారు కదా ఇంతవరకు ఏం చెప్పలేదు ఆ రోజు మీ అబ్బాయిని చూసినప్పటి నుంచి మా అమ్మాయి రోజు మీ అబ్బాయినే తలుచుకుంటూ ఉంది మా అమ్మాయే కాదండి మేం కూడా మీ ఫోన్ ఎప్పుడు వస్తుందా మీతో సంబంధం ఎప్పుడు కలుపుకుందామా అని ఎదురు చూస్తున్నాము అవునా చాలా సంతోషం ఆ అన్నయ్య గారితో మాట్లాడి చెప్తాను అన్నారు మళ్ళీ ఇంతవరకు ఆ విషయం చెప్పలేదు ఆ అదే చెప్దాం అనుకున్నాం గాని మా వారు బిజినెస్ పని మీద స్టేట్స్ కి వెళ్ళారు ఇలాంటి విషయాలన్నీ ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి ఆయన రాగానే మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను ఆ సరేనండి వీలైనంత త్వరగా మాట్లాడండి ఆ తర్వాత పెళ్ళికి చాలా పనులు ఉంటాయి కదా ఎంతైనా ఆడపెళ్లి వాళ్ళం కదా మా కంగారు మాది అయ్యో భలేవరే ఆ ఆయన వచ్చేవరం వచ్చేస్తారు రాగానే చెప్తాను ప్రతిమను అడిగానని చెప్పండి అలాగేనండి సరే ఉంటాను అమ్మయ్యా ఏదో ఈరోజు గండం గడిచిపోయింది తర్వాతైనా ఏం చెప్పాలి నా కొడుకు నీ కూతుర్ని కాదని ఇద్దరు పిల్లలున్న తల్లి వెనకల పడుతున్నాడు అని చెప్పాలా ఎంత చెప్పినా వీడికి అర్థం కావడం లేదు మంచి సంబంధం ఏరి కోరి వాళ్ళంతట వాళ్లే వస్తామని చెప్తున్నారు కానీ చేతులారా దూరం చేసుకుంటున్నాడు ఎరా నువ్వు మాట్లాడవేంటి ఉత్తప్పుడు వద్దన్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా ఇప్పుడు నోరెత్తవేంటి అసలు నిన్ననాలరా నిన్ను పెట్టింది ఎందుకని ఇవన్నీ చూసుకుంటావు వాణ్ణి సంతోషంగా ఉండేలా చూసుకుంటావనే కదా తప్పు చేశానరా నీ బదులు నేనే వచ్చి వాడితో మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు వాడు కూడా సంతోషంగా ఉండేవాడు బాస్ నిన్నటిదాకా సంతోషంగానే ఉన్నాడమ్మా కానీ ఎప్పుడైతే మీ పెద్దాళ్ళందరూ చేరి మాట్లాడ మొదలుపెట్టారో అప్పటినుంచి బాస్ పరిస్థితి అలా తయారైంది ఏంట్రా అవునమ్మా మీకు బాధ కలిగినా నేను చెప్పేది నిజం ఎవరితో మాట్లాడాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని ఇష్టపడాలని ఎప్పుడైతే మీ పెద్దలు చెప్పడం మొదలుపెట్టారో అప్పటినుంచి బాస్కి బాధలు కష్టాలు మొదలయ్యాయి మనసులో ఉన్నది చెప్తే మీరు ఒప్పుకోరు తన ప్రేమ గురించి మాట్లాడితే ఆ మేఘన గారు ఒప్పుకోరు అన్నీ మర్చిపోయి ఎవరిని ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్తారు అదేంటంటే మేం పెద్దవాళ్ళం మేం చెప్పిందే చెయ్యాలి అంటారు పెద్దవాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకోవాలి కానీ బాధ పెట్టకూడదమ్మా ఈ శుభోదయం పత్రికతో నా అనుబంధం ఎప్పటికీ ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈ జాబ్ నాకు భరోసానిచ్చింది ఒక నమ్మకాన్నిచ్చింది నా లైఫ్కి ఒక ధైర్యాన్నిచ్చింది ఇది నా మొదటి జాబ్ ఈ జాబ్ వల్ల నా లైఫ్లో చాలా వచ్చాయి దీనివల్లే నాకు మీరందరూ పరిచయం అయ్యారు మీ ప్రేమ మీ అభిమానం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ఎప్పటికీ మీ అందరినీ వదిలేసి వెళ్ళడం చాలా బాధగా ఉంది కానీ జీవితం ఎప్పుడూ సాగిపోతూనే ఉండాలి ఒక చోట ఆగిపోకూడదు గతం తాలూకు జ్ఞాపకాలను మనసులో దాచుకొని భవిష్యత్ వైపు నడవాలి అదే జీవితం
I miss you all. Congratulations, Meghana, and all the best for your new life. పర్లేదు, బానే గుర్తుపట్టారే. నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఈ పెళ్లి చేసుకోవట్లేదు. అదేంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను వదలను. అతను నా భర్త. అతనే నా భర్త. నేను వదలను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.